పెద్దమా ఏం చేస్తుంటారు? మేము రైతు వ్యవసాయం చేస్తామండి. మాది నూమల నాయర్కల్ మండలం. అయితే ఏమి లింగయ్య గారు ఏమి చేయలేదు మాకు. మీ ఇన్ని రోజులు ఆయన నడకలా మేము నడిచినాం. ఇంతవరకు మాకు ఏం చేయలేదు. ఒకసారి వస్తాడు పోతాడు చేసిండు. అయితే రైతు బంధు లేదు మాకు. ఇంతవరకు రుణమాఫీ అనేది అసలు ముచ్చటే లేదు. అసలు ఎవరే చేసేది అసలు లేదే లేదు. ఏమి చేసిండు ఆయన, ఏమి చేయలేదు. అంతవరకు మా రైతులను ఇబ్బంది పెట్టిండు. వచ్చిన కానించి అంతసేపు ఉన్న కేసీఆర్ కూడా వచ్చిన కానించి కూడా మాకు ఖాతాలే చూపెట్టిండు, కానీ మేము ఇంకో పని చేయలేదు. ఖాతాలు చూసడం మాట మాకు ట్రిప్పులు. ఖాతాల్లో మనం ఆ ఖాతాల్లో మనం మార్కెట్కి పోతే కన్న తిప్పర అవుతుంది. ఇప్పుడు రైతుకు ఆడికి పత్తేసకపోతే ఇబ్బంది అవుతుంది మాకు. మరి ఆయన చేసింది ఏమి లేదు, ప్రభుత్వం చేసింది ఏమి లేదు. మాకు రైతులని చాలా ఇబ్బంది పెడుతుంది మమ్మల్ని. మరి ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఎవరు గెలిస్తే మీ బతుకులు మారుతాయి? మా బతుకులు ఇటువరకు ఉన్న పాత కాంగ్రెస్ నుంచే గెలుస్తాం, బతుకుతాం మేము. లేకపోతే మేము రైతులకు చాలా ఇబ్బంది జరుగుతుంది మాకు. వాళ్ళైతే చేస్తారు నమ్మకం, మాకు నమ్మకం ఉంది. రైతులకు మొత్తం పూర్తిగా నమ్మకం ఉంది. ఏ రైతు అయినా కానీ కేసీఆర్ ఓటేయద్దు. కేసీఆర్ మాత్రం ఓటేయద్దు. ఏ రైతు అయినా కానీ దండం పెట్టి చెప్తున్నా వాళ్ళకు, అందరికీ రైతు. మరీ చెప్తున్నా నేను, రైతు ఒక్కడన్నోడు కూడా రైతు కానీ కేసీఆర్ ఓటేయద్దు. మన చేయి గుర్తుని గెలిపించుకోవాలి. మనం ఆసావనం బాగుపడాలి. అంత పడంతర దాకా మనకు ఎప్పుడు ఇదే బాధలు, ఇవే ఇబ్బందులు. మనకు రైతు పంటకు మనకు లేదు, రేటు లేదు. మా వచ్చేదానికి రేటు ఉంది. ఇలా చేప మీద పోతే ప్రతి ఒక్క వస్తువు ఇప్పుడు వేలకేలే అవుతున్నాయి. ఒక 1000 రూపాయలు కొనపోయినా, 2000 కొనపోయినా ఒకటి ఒక వస్తువు వస్తలేదు. మరి అసలు గ్యాస్ పెరిగింది. ఇప్పుడు ఏముంది? ఇప్పుడు నైరికల్ల ఇటువరకు ఇండ్లు వచ్చినాయి. ఇండ్లు వస్తే ఇలా ఉందా? ఇక హౌసింగ్ బోర్డు ఉందా? ఏముంది? ఏమి లేదు. ఏమన్నా అడగాలి? ఇండ్లు వచ్చినట్టే ఇప్పుడు నైరికల్ల అమ్మగారు కట్టించిన ఇండ్లు అవుపడుతున్నాయి. నూమల కాడ ఎక్కడైనా అయ్యే వస్తువులు అవుపడుతున్నాయి. భూములు అయ్యే అవుపడుతున్నాయి, ఇండ్లు అయ్యే అవుపడుతున్నాయి. ఇవాళ కేసీఆర్ మాకేమైనా చేసిండా? చూపెట్టమను, వచ్చి చూపెట్టమను నూల కాడ. ఎవడని వస్తే వాడు కబక్కున వాళ్ళే కార్యకర్తలే కబక్కున దాచి పెట్టుకొని వాళ్ళే చూసుకుంటారు. ఇటువరకు ఇట్లా చేయలేదే కాంగ్రెసు. అందరం ఐకత్వంగా పోయినాం. ఈడ కాంగ్రెస్ వాళ్ళు లేడు, కమ్యూనిస్ట్ వాళ్ళు లేకు అనుకుంటా. మేమంతా కలుపుకపోయినాం, కానీ ఇట్లా ఇడదీసి ఎవరని చేయలే. కాంగ్రెస్ గెలుస్తుంది అంటారు ఇక్కడ అయితే. కాంగ్రెసే సరే మేము అలా ఒక్కనే అందరికి టీఆర్ఎస్ వాళ్ళకు కూడా మేము చెప్తున్నాం. ఇప్పుడు కూడా మేము టీఆర్ఎస్ వాళ్ళకు చెప్తున్నాం, మాకు ఓటేయాలి. మనం అందరం కలిసిపోదాం. ఇటువరకు ఈ ప్రభుత్వం మనకు పనికిరాదు. మనం మళ్ళీ ఇటువరకు చేయకూడదు. అందరం ఇటువరకు మీ కమ్యూనిస్ట్ వాళ్ళు అలానే తిరిగి కమ్యూనిస్ట్ వాళ్ళు ఒకటి కాంగ్రెసే ఉండే. ఇటువరకు టీఆర్ఎస్ లేదు. ఇప్పుడు ఏమని చెప్తున్నాం టీఆర్ఎస్ వాళ్ళకు? మేము అందరం ఒకటైతే మనం బాగుపడతాం రా. రైతులకు కూడా చెప్తున్నాం మేము, ప్రతి ఒక్క రైతుకు, ప్రతి కూలీ వాళ్ళకు, ప్రతి మహిళకు, అందరికి చెప్తున్నాం ఇక్కడ.